Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్ బెయిల్ రద్దుకు ఈ సాక్ష్యాలు చాలు, ఎవరైనా పిటిషన్ వేస్తే జైలుకి వెళ్ళడం అనేది ఖాయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి. 11 సిబిఐ కేసుల్లోనూ, 6 ఈడీ కేసుల్లోనూ ఆయన 16 నెలలు జైల్లో ఉండి, అన్ని కేసుల్లోనూ ఛార్జిషీట్ల సమర్పణ పూర్తయ్యేంతవరకు ఆయన అత్యంత పలుకుబడిగలిగిన వ్యక్తి. బయట ఉంటే సాక్షుల్ని, సాక్ష్యాల్ని మార్చే ప్రమాదం ఉంది, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అందువలన పూర్తిగా ఛార్జ్షీట్లు సమర్పించేంతవరకు ఆయనకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి వాదించిన సిబిఐ కారణంగా మరి ఆయన 16 నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికి కూడా ఛార్జ్షీట్లు త్వరగా వెయ్యండి అని చెప్పారే తప్ప ఆయనకి బెయిల్ మాత్రం ఇవ్వలేదు. దాదాపు అన్ని కేసుల్లోనూ ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఆయనకి బెయిల్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారికైనా, మరి ఏ నిందితుడికైనా, ఇతర నేరస్తులు ఎవరికైనా సరే బెయిల్ ఇచ్చేటప్పుడు అందరికి కూడా స్టాండర్డ్ కండిషన్స్ ఉంటాయి. బెయిల్ అనేది స్వేచ్ఛగా బయట తిరగడానికి అనుమతించే విషయం కాదు. కొన్నిసార్లు అయితే కొన్ని సందర్భాల్లో బెయిల్కి ప్రత్యేకమైనటువంటి షరతులు పెడతారు, కానీ సహజంగానే కొన్ని షరతులు ప్రతి బెయిల్లో ఉన్నటువంటి వ్యక్తికి వర్తిస్తాయి. అందులో మొట్టమొదటిది, ఆయన ఎవరిని బెదిరించరాదు, ముఖ్యంగా సాక్షులను బెదిరించరాదు, సాక్ష్యాలను తారుమారు చేయరాదు, అలాగే సాక్షులని ప్రలోభ పెట్టరాదు, సాక్షులకి అంటే బహుమతులు గట్రా ఇచ్చి వాళ్ళని లొంగ తీసుకోరాదు, అలాగే తన కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని బెదిరించి కానీ ప్రలోభ పెట్టి కానీ లేకపోతే భయపెట్టి కానీ ఎటువంటి వాటికి పాల్పడకూడదు, అలాగే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదు, అలాగే తన యొక్క పొజిషన్ను చూపించి ఎవరినైనా బెదిరించకూడదు, అలాగే మరి ఎవరినైనా మరి చంపుతానని కానీ లేకపోతే మీ అంతు చూస్తానని కానీ ఈ తరహా రకమైనటువంటి బెదిరింపులు చేయడానికి వీల్లేదు. మరి ఇటువంటి కండిషన్స్ అనేవి జనరల్గా అందరికీ వర్తిస్తాయి. కొన్నిసార్లు అయితే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేశం విడిచి వెళ్ళడానికి కోర్టు అనుమతి తీసుకోవాలి ఎప్పుడైనా. అలాగే ఆయన విచారణకి హాజరు అయి తీరాలి, ప్రత్యేక సందర్భాల్లో అయితే పిటిషన్ పెట్టుకోవాలి, ఒకవేళ హాజరు కాలేకపోతే, ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అయితే వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాటించారా? అసలు బెయిల్పై ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావచ్చునా అనేదే అసలు పెద్ద చర్చనీయాంశమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మరి రేపొద్దున మరి అతను అధికారంలోకి వచ్చినట్టయితే దాదాపు పరిపాలనతో సహా అధికార యంత్రాంగం ఏమిటి, ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంతమే అతని గుప్పిట్లో ఉంటుంది గనక మరి అతని విషయంలో సాక్షులు, సాక్ష్యాలు ఎటువంటి ప్రభావానికి గురవుతాయి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ వాటన్నిటిని అంత విస్తృతంగా చర్చించాల్సిన పని లేకుండానే అత్యంత సాధారణంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తీసుకుంటే, ఇంతవరకు ఎవరు ఆయన బెయిల్ రద్దు గురించి పిటిషన్ వెయ్యకపోవడం అనేది ఆయనకు వరం, ఆయన అదృష్టం. ఎందుకంటే ఆయన విపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపైన నిరంతరం ఏదో కేసులు వేసి వేధించే కార్యక్రమం చేస్తున్నారు. మరి తిరిగి వాళ్ళు ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉండటం అనేది ఆయనకు అదృష్టమే. ఒకవేళ వాళ్ళు కనుక దీని మీదకి ఇటువంటి వాటిని కనుక పరిగణలో తీసుకుని వాళ్ళు దీని మీద దృష్టి పెడితే ఆయనకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూస్తే మనం కొన్ని చెప్పుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆయన తన తోటి నిందితులకు అత్యంత ఉన్నతమైన పదవులు ఇచ్చాడు. అంటే ఈ కేసులో ఉన్న ఆయన నిందితుడే కాకుండా ఆయన నిందితుడుగా ఆయన ఒక రాష్ట్రాన్ని శాసించే పదవిలో ఉన్నారు ముఖ్యమంత్రి స్థానంలో. అంటే దాదాపు సాక్షులు కానీ, సాక్ష్యాలు కానీ ఆయన ప్రభావానికి ఖచ్చితంగా గురవుతాయి. ఇక రెండోది, ఆయన తోటి ఉన్న నిందితులను కూడా దాదాపు తనతో పాటు సమానమైనటువంటి పరిస్థితుల్లో 4 సహ నిందితుల్ని రాజ్యసభకు పంపించారు. అందులో ఒకళ్ళు విజయసాయిరెడ్డి, మరొకళ్ళు మోపిదేవి వెంకటరమణ, మరి అట్లాగే మరి ఒకళ్ళు అయోధ్యరామిరెడ్డి, ఇట్లా మరి ఆయన రాజ్యసభకు పంపిన వాళ్ళల్లో ఆయన సహ నిందితులు ఉన్నారు. అంతేకాకుండా ఆయన సంబంధించినటువంటి కేసుల్లో ఉన్న కొంతమంది నిందితులు
ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి కానీ, మరి రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ కానీ, ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలో శామ్యూల్ సలహాదారుగా ఉండటమే కాకుండా శ్రీలక్ష్మి ఈ మధ్యనే పదోన్నతి కూడా పొంది ముఖ్య కార్యదర్శి స్థానానికి వెళ్ళి రేపో మాపో చీఫ్ సెక్రటరీ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పే పరిస్థితుల్లో మరి ఆవిడ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి సాక్ష్యాలని లేక సాక్షుల్ని లేక సహనిందితుల్ని మరి ప్రభావితం చేసిన వాటి కిందకే వస్తాయి. ఇంతేకాకుండా ఆయన విపక్ష నాయకుల్ని కానీ లేకపోతే మరి రాష్ట్రంలో ఉన్న అనేక మంది రాజకీయ నాయకుల్ని కానీ ఒక బెదిరింపు, అలాగే మరి ఆ బెదిరింపు కన్నా స్థాయి మించి, ఉదాహరణకు చంద్రబాబు నడి రోడ్డు పైన తుపాకీతో కాల్చి చంపండి అని, అలాగే ఆయన్ని చెప్పుతో కొట్టండి అని, ఆయన్ని లేకపోతే బంగాళాఖాతంలో పడేయండి అని, బావిలో దూకి చావమనండి అని, ఇలాగా మాట్లాడినవన్నిటికి కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఇంతేకాకుండా రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి హైకోర్టు న్యాయమూర్తుల పైన, ఎన్నికల కమిషనర్ల పైన కులాల పేరుతో స్వయంగా దూషించినటువంటి మరి వ్యవహారం, వాళ్ళకి దురుద్దేశాలు అంటగట్టి ప్రభావితం చేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితులకి స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇంతేకాకుండా ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో పోలీసు అధికారుల పైన, నువ్వెవరిని టచ్ చేస్తున్నావో తెలుసా, కాబోయే ముఖ్యమంత్రిని టచ్ చేస్తున్నావు, రెండేళ్లలో నేనే సీఎం, మీ అందరంతా చూస్తానని బెదిరించారు. ఇవన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఒక బస్సు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళి అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుని మరి ఆయన్ని కూడా బెదిరించి, మీ అంత చూస్తాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతులు చూస్తానని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఇంతేకాకుండా ఈయనకు సంబంధించినటువంటి మరి 11 సిబిఐ కేసుల్లోనూ, 6 ఈడీ కేసుల్లోనూ మరి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అనేక మంది విట్నెస్లుగా ఉన్నారో, సాక్షులుగా ఉన్నారో, వాళ్ళంతా ఇప్పుడు ఈ రోజున ఆయన కింద పనిచేస్తున్నారు. అంటే ఒక రకంగా ఆయన దయాదాక్షిణ్యాల కింద, ఆయన యొక్క పెత్తనం కింద వాళ్ళు ఉన్నారు. మరి ఏ విధంగా ఈ రోజున మరి అటువంటి వాళ్ళు ఈ కేసుల్లో విట్నెస్లుగా పనికొస్తారు, పని చేయగలరు, ఇందులో మరి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం జరుగుతుందా ఈ పరిస్థితుల మూలాన అనేది కూడా ఆలోచించవలసి ఉంది. అందువలన వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఇంకా మరి వరుసగా లిస్టౌట్ చేస్తే చాలా ఉంటాయి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి చేయకూడని పనులు ఏమేమి చేశారని కనుక చట్ట ప్రకారం మొత్తం తీస్తే దాదాపు ఒక ఏకరవు పెడితే ఒక గంట సేపు పడుతుంది చెప్పుకోవడానికి. కానీ బెయిల్ రద్దు కావడానికి అన్ని అవసరంలా, ఓ 3-4 పాయింట్లు చాలు. మరి ఈ రకమైనటువంటి మరి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరూ ఇంతవరకు ఆయన బెయిల్ రద్దు గురించి పిటిషన్ వేయలేదు. కానీ ఆయన మాత్రం అటు చంద్రబాబు పైన, ఇటు ఇంకో నారాయణ పైన, వాళ్ళపైన, వీళ్ళపైన అడ్డమైన కేసులు వేపిస్తానే ఉన్నాడు. ప్రభుత్వం చేతిలో ఉంది కనుక మరి ఇటువంటి పరిస్థితిని ఎవరైనా ఉపయోగించుకుంటే ఆయనకు ప్రమాదం పొంచి ఉంది అన్న విషయాన్ని ఆయన సౌకర్యవంతంగా మర్చిపోయారు అనేది నేను గుర్తు చేయడానికే ఈ వీడియో చెప్తున్నాను. ఇదే ఈరోజు కొండబద్దలు.